కరీంనగర్లోని నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న అఖిల్ అనే విద్యార్థి పట్ల ఓ ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్లో స్కూల్ బ్యాగ్తో కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయింది. అదే క్లాస్లో మరో ఇద్దరు అమ్మాయిల పట్ల దారుణంగా వ్యవహరించిన ఘటన కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే స్కూల్ బ్యాగ్తో కొట్టడం వల్ల అఖిల్ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. అది తెలుసుకున్న తల్లిదండ్రులు అఖిల్ను గట్టిగా నిలదీయడంతో తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. క్లాస్ రూమ్లో ఆ టీచర్ ప్రవర్తన అందరితోనూ ఇలాగే ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆడపిల్లలను అనుచిత మాటలతో, చేతులతో, ప్రవర్తనతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తాడని మండిపడ్డారు. కరీంనగర్లోని నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న అఖిల్ అనే విద్యార్థి పట్ల ఓ ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్లో స్కూల్ బ్యాగ్తో కొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయింది. అదే క్లాస్లో మరో ఇద్దరు అమ్మాయిల పట్ల దారుణంగా వ్యవహరించిన ఘటన కూడా సీసీటీవీ ఫుటేజ్లోని క్లియర్గా కనిపిస్తుంది. అయితే స్కూల్ బ్యాగ్తో కొట్టడం వల్ల అఖిల్ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. అది తెలుసుకున్న తల్లిదండ్రులు అఖిల్ను గట్టిగా నిలదీయడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. క్లాస్ రూమ్లో ఆ టీచర్ ప్రవర్తన అందరిలోనూ ఇలాగే ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆడపిల్లలను అనుచిత మాటలతో, చేతులతో, ప్రవర్తనతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తాడని మండిపడ్డారు. కరీంనగర్లోని నారాయణ స్కూల్లోని పదో తరగతి చదువుతున్న అఖిల్ అనే విద్యార్థి పట్ల ఓ ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్లో స్కూల్ బ్యాగ్తో కొట్టడం సీసీటీవీలోని రికార్డ్ అయింది. అదే క్లాస్లో మరో ఇద్దరు అమ్మాయిల పట్ల దారుణంగా వ్యవహరించిన ఘటన కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే స్కూల్ బ్యాగ్తో కొట్టడం వల్ల అఖిల్ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. అది తెలుసుకున్న తల్లిదండ్రులు అఖిల్ను గట్టిగా నిలదీయడంతో తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. క్లాస్ రూమ్లో ఆ టీచర్ ప్రవర్తన అందరితోనూ ఇలాగే ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆడపిల్లలను అనుచిత మాటలతో, చేతులతో, ప్రవర్తనతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్ చెప్పండి, ఆయన పైన స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంది? రోజు రోజుకు టీచర్ల యొక్క అగత్యాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు ప్రైవేట్ పబ్లిక్ అంటే ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్ అనేటువంటి తారతమ్యం లేకుండా రోజు రోజుకు వాళ్ళ యొక్క ఆకృత్యాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులని కూడా చూడకుండా కరీంనగర్ నారాయణ స్కూల్లో యొక్క టీచర్ దాచకం బయటకు వచ్చింది. దాదాపు అంటే 2 రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి విద్యార్థిని చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముక్కులో నుండి వస్తున్నటువంటి బ్లడ్ ను గ్రహించారు. ముఖ్యంగా ఏం జరిగింది ఏంటి అంటే విచక్షణ రహితంగా కొట్టినటువంటి విషయాన్ని తెలుసుకొని స్కూల్ కి వెళ్ళి ఆ యొక్క సీసీ ఫుటేజ్ ను బయటకు తీయడంతో ఆ టీచర్ యొక్క ఆకృత్యాలన్నీ బయటకు వచ్చాయి. కేవలం విద్యార్థుల పట్లనే కాదు, విద్యార్థుల పట్ల కూడా ఆ టీచర్ ఆ విధంగా అంటే అదే విధంగా వివరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా బయటకు వచ్చింది. అంటే ఇటు దాదాపు 7th 8th క్లాస్ దాటిన తర్వాత విద్యార్థులను వారందరికీ తెలిసి వచ్చేటువంటి ఏజ్ కి వస్తూ ఉంటారు. కానీ 10th విద్యార్థుల పట్ల కూడా ఆ విధంగా వ్యవహరించడం, ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, దీన్నంతా కూడా ప్రశ్నించినటువంటి పేరెంట్స్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ టీచర్ ను బయటకు రావాలంటూ కూడా హెచ్చరించారు. ఎందుకంటే తను బ్లడ్ బ్లీడింగ్ అవడం అంతా కూడా బయటకు రావడం, ఒకవేళ
ఇది స్కూల్లో జరిగినటువంటి విషయాలను బయటకు చెప్తే కూడా అడ్మిషన్స్ అంటే తీసేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి అనేక సంఘటనలు జరిగాయి. వాటన్నింటి కూడా బయటకు తీసుకురావద్దంటూ కూడా గతంలో, అదేవిధంగా ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ చెప్పారు. అయితే పేరెంట్స్ వెళ్ళి యాజమాన్యాన్ని, అదేవిధంగా టీచర్ ను ప్రశ్నించినటువంటి సమయంలో యాజమాన్యం సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత, అంటే యాజమాన్యం ఆ సీసీటీవీని పరిశీలించిన తర్వాత సమాధానం అయితే చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఆ టీచర్ యొక్క వ్యవహారం కూడా ఆ విధంగా ఉండడం, దానిపైన సరైనటువంటి సమాధానం చెప్పలేదు. విజయ్ భాస్కర్, టీచర్ పై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు స్కూల్ యాజమాన్యం? టీచర్ మానసిక పరిస్థితి ఎలా ఉంది? చెప్పారు, అంటే కేసు అయితే తప్పనిసరిగా నమోదు చేస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగానే వ్యవహరించారు. ఇటు పరిస్థితుల్లో కూడా స్కూల్లో ఉంచొద్దు అనేది ఇటు పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థుల యొక్క డిమాండ్ గా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ విషయం అయితే బయటకు వెళ్ళిన తర్వాత దీనిపైన కేసు కూడా నమోదు, అంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినటువంటి తరుణంలో కేసు అయితే నమోదు చేస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఆ విధంగా వివరించినటువంటి టీచర్ నైతే తప్పనిసరిగా సస్పెండ్ చేయడంతో పాటు కేసు అయితే నమోదు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే విషయం బయటకు వచ్చిన తర్వాత, అంటే విద్యార్థుల యొక్క పేరెంట్స్ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా అతని మానసిక స్థితి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి బోధన తర అంశాల్లో బీఈడి చేసినటువంటి సైకాలజీ తెలిసినటువంటి విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి వారిని, సైకాలజీ తెలిసినటువంటి వారిని మాత్రమే నియమించాలి. కానీ అతనికి సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉందా లేదంటే విద్యార్థుల పట్ల ఆ విధంగా ఎందుకు వ్యవహరించేటువంటి ఒక అంశం అయితే బయటకు వచ్చింది. బయటకు అంటే దాదాపు లేట్ గా విషయం బయటకు వచ్చినటువంటి తరుణంలో కేసు అయితే, అంటే పిటిషన్ అయితే ఇంకా ఇప్పటి వరకు పోలీసులకు అందలేదు. ఒకవేళ అందినట్టయితే ఆ కేసు నమోదు చేసుకుని ముందుకైతే ముఖ్య, అంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి యాజమాన్యం మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మాత్రం హామీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ పేరెంట్స్ మాత్రం వినలేదు. ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థిని, విద్యార్థుల పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ సీసీ ఫుటేజ్, అంటే సీసీ కెమెరా ఆధారంగా విజువల్స్ పరిశీలించినటువంటి పేరెంట్స్ అనుకున్న విద్యార్థులు, విద్యార్థులకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ విధంగా ఏ విధంగా బిహేవ్ చేస్తారంటూ కూడా ఎంతో కేరింగ్ తీసుకోవాల్సినటువంటి విద్యార్థుల పట్ల, ఈ విధంగా స్కూల్ బ్యాగులతో కొట్టడం, ఏది పడితే దాంతో కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూడాలి. దీనిపైన ఇటు ఉన్నతాధికారులు, అదేవిధంగా డీఓ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటి కూడా డీఓ దృష్టికి తీసుకొచ్చి, అదేవిధంగా కలెక్టర్ కూడా ఆదేశాల మేరకు డీఓ వీరిపైన యాక్షన్ తీసుకున్నటువంటి అంశాలు అయితే కనిపించాయి. దీని పట్ల కూడా ఇటు కరీంనగర్ కలెక్టర్, అదేవిధంగా డీఓ ఏ విధంగా చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సింది. ఏదేమైనా కేసు నమోదు చేసి తప్పనిసరిగా కేసు అయితే నమోదు చేయాలి అనేది బట్టి ఒక డిమాండ్ అయితే పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. మరోసారి ఆ టీచర్ ను క్యాంపస్ లోపల, ఈ నారాయణ క్యాంపస్ అయితే ఉంటే క్యాంపస్ లోపల అడుగు పెట్టకుండా చూడాలంటూ కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.